నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో మీరు చెప్పినటువంటి అంటే వీక్ డేస్ గురించి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం చెప్తుందో అది చెప్తే మాకు అనుగుణంగా ఉంది దానికి గ్యాప్ట్గా చెప్పడం జరిగింది మీరు అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కూడా మేము అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఫ్రైడే గురించి అడిగారు ముఖ్యంగా సో అండ్ మీ బుక్ గురించి కూడా అడిగారు అందుకే అడిగాను సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ బుక్ ఉంది పవర్ ఆఫ్ న్యూమరాలజీ అని చెప్పేసి ఒక బుక్ ఉంది సో ఆసక్తి కలిగిన వారు ఈ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ బుక్లో నంబర్ బిహేవియర్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ పర్టికులర్గా ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అండ్ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది కూడా ఈ బుక్లో ఉంటుంది పవర్ ఆఫ్ న్యూమరాలజీ బుక్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే చాలామంది అడిగినటువంటి మాట ముఖ్యంగా శుక్రవారం పుట్టిన వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది దానికి న్యూమరాలజీ ఏం చెప్తోంది లక్కీ కలర్స్ కానీ లక్కీ స్టోన్స్ కానీ అండ్ ముఖ్యంగా చాలామంది లక్కీ స్టోన్స్ అవి అడుగుతూ ఉన్నారు అండ్ డేట్స్ కానీ ఏ విధంగా ఉంటాయంటారు ఫ్రైడే పుట్టడం కూడా ఒక వరం నాన్న చాలా స్పెషల్ ఉన్న ఏడు రోజుల్లో శుక్రుడు అధిపతి శుక్రుడు దీవిస్తే ఎలా ఉంటుందో ఫ్రైడే పుట్టిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకంటే ఫ్రైడే పుట్టి పుట్టిన వాళ్ళకి అధిపతి శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చేది శుక్రుడు సో ఫ్రైడేలో పర్టికులర్గా అమ్మాయిలు పుడితే మహాలక్ష్మి ప్రతిరూపం అనుకుంటా బాగా ఇచ్చేవాడు మన అందరం కూడా సో పర్టికులర్గా అమ్మాయిలు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపల పుడితే ఆ ఇంటికి అదృష్టం సో పేరెంట్స్కి ఆ అమ్మాయి పుట్టిన తర్వాత చాలా 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 కలిసి వస్తుంది ఆ అర్లీ మార్నింగ్ టైం గడియలు ఫోర్ థర్టీ టు సూర్యుడు వచ్చే అర్లీ టైం చాలా మంచిది పర్ట్లేస్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు మనం తీసుకోవచ్చు వన్ అవర్ గ్యాప్ అండ్ ఆ తర్వాత టైం కూడా మంచి టైమే బట్ ఇది బెస్ట్ టైం ది బెస్ట్ టైం ఓకే సో వీళ్ళు పుట్టునే అంటే ఎలా చెప్పాలంటే గొప్ప ఇంట్లోన పుట్టాలి లేదా పుట్టిన తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ గొప్ప స్థానానికి తక్కువ పై పీరియడ్లోనే వెళ్ళిపోతారు ఎడ్యుకేషన్ వైజ్ టాప్ అంటే వీళ్ళు రకరకాల కొంతమంది సంగీతంలో అమ్మాయిల నైపుణ్యం సింగర్స్గా డ్యాన్సర్స్ అంటే కర్ణాటక చాలా ఉన్నాయి భరతనాట్యం ఇట్లా చాలా సో అన్ని రకాల నైపుణ్యాల్లో అట లక్ష్మీ కటాక్షం ఇటు సరస్వతి కటాక్షం రెండు ఉండేవాళ్ళు ఫ్రైడే పుట్టిన వాళ్ళు ప్రతి రోజున కూడా లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ అందరితో జాలీగా హ్యాపీగా గడిపేవాళ్ళు ఈ ఫ్రైడే పుట్టి అంటే చాలా హ్యాపీగా ఎవరన్నా ఒకరో ఇద్దరు ముగ్గురు శత్రువులు ఉంటే వీళ్ళ మాటలకి మెస్మరైజ్ అయిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయేది ఫ్రైడేలో పుట్టిన వాళ్ళకి ఏ శత్రువు ఉండడు ఎవరైనా దూరం వచ్చిన శత్రువు అనుకుంటాడు అరే వాడు మనకు వ్యతిరేకంగా దగ్గర వచ్చి చూసేకుందే ఇంత మంచివాడా లేదా ఈ అమ్మాయి ఇంత మంచిదా సో వీళ్ళ మాటలకి మెస్మరైజ్ అయిపోయి వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అవుతారు శత్రువులు లొంగిపోతారు వీళ్ళకి సో అజాత శత్రువు సో ఒక మాట చెప్పాలంటే పీపుల్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ సో వీళ్ళంతా పుట్టుకుతోనే ఆ ఇంట్లో ఐశ్వర్యాలు ఉంటాయి కార్లు తిరగాలి దనదాన అదృష్టాలు తర్వాత ఇల్లులు ఆస్తులు లగ్జరీ ఐటమ్స్ కార్స్ లగ్జరీ కార్స్ సో వీళ్ళు పుట్టంగానే వాళ్ళ తండ్రికి తెలిసిపోతుంది తల్లికి తెలిసిపోతుంది సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని సో వీళ్ళు పెరుగుతే ఉంటే ఆస్తులు పెరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా అమ్మాయి ఆ ఇల్లు కూడా ఇట్ల బికమ్ ఏ లక్కీ హోమ్ సో వీళ్ళు చాలా అందరితో కూడా ఓపెన్గా ఉంటారు ఓకే సో డబ్బు నేను గర్వం ఉండదు టార్గెట్స్ని ఈజీగా రీచ్ అయిపోతారు చాలామంది కష్టపడితే రీచ్ అయ్యేది ఫ్రైడే పుట్టినోడు సింపుల్గా రీచ్ అయిపోతాడు సో దే ఆర్ లక్కీ పీపుల్ ఒక మాటలు చెప్పాలంటే అదృష్టం ఎంత ఉంటుందా ఆరు రోజులకి మిగతా ఆరు రోజులకి శుక్రం తేడా అయిందంటే ఎక్కువ మంది నాకు తెలిసి కోటీశ్వర్లు ఫ్రైడే పుట్టిన వాళ్ళు గ్రేట్ ఎలా ఉంటుందంటే శుక్రుడు దీవిస్తే ఎలా ఉంటుంది జాతకంలో శుక్రుడు ఉండాలి అండగా లేదా ఇవేమి లేకపోయినా ఫ్రైడే పుడితే చాలు జాతకాన్ని తలగిందలు చేసే శుక్రుడు దీవిస్తూ ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి ఎల్లప్పుడూ ఏ సాయం కావాలన్నా ఇస్తుంటాడు వాళ్ళని కాపాడుతుంటాడు వాళ్ళకి రైట్ దారి చూపిస్తుంటాడు వాళ్ళు గెలుస్తూనే ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే గెలవడానికే పుట్టాడా అన్ని ఆనందాలు పొందడానికే పుట్టాడా సో వీళ్ళకి అన్ని దాన భోగి సుఖ సౌఖ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి సో వీళ్ళు లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తూ సంపాదించిన డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ మళ్ళా పదింతలు ఎలా సంపాదించాలో ప్లాన్ వేసేవాళ్ళు ఫ్రైడే పుట్టిన వాళ్ళు డబ్బులు దాచుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది కాదు వీళ్ళు ఎలా అంటే ఇలా స్పెండ్ చేయాలి ఎంజాయ్ చేయాలి ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి వరే ఇది కొన్నాను నాకు ఇంత ప్రాపర్టీ వచ్చింది ఇదిగో వన్ ల్యాక్ పార్టీ చేసుకున్నాను వీళ్ళు చూస్తే ఈయన్ని ఇలా ఖర్చు పెడుతున్నాడు డబ్బులు మళ్ళీ ఎలా వస్తాయి వీళ్ళకి ఎలా ఉంటుందంటే శుక్ర దీవుల వల్ల డబ్బులు వస్తూనే ఉంటాయి వీళ్ళు లక్కీ నెంబర్ సిక్స్ వీళ్ళకి సో ఫ్రైడే శుక్రుడు దీవెనలు లక్కీ నెంబర్ ఆరు ఈ రెండు వేల ఇరవై రెండు ఈ సిక్స్ వాళ్ళకి మంచి చెయ్యి హెల్పింగ్ హ్యాండ్ గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా ఈ సిక్స్ వీళ్ళు గాడ్ ఫాదర్ లాగా ఉండి ఈ పని చెయ్యి సక్సెస్ కొట్టు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చిన్న చిన్న వర్క్స్ ఉండవు సో ఎక్కువ మంది వీళ్ళు ఇంజనీర్స్ అవుతారు ఓకే గుడ్ ఈ లైన్లో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రైడే పుట్టిన వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ సంగీత విద్వాంసులు టీచర్సు లాయర్సు పెద్ద పెద్ద జడ్జిలు పెద్ద పెద్ద జడ్జ్మెంట్ కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తానికి వీళ్ళు నిజాయితీగా ఉంటారు జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది నిర్ నిర్పాక్షిక ఒక పక్క తీసుకోరు లంచాలు తీసుకోరు ఎవరితో డబ్బులు ఆశించరు కష్టపడే సంపాదిస్తారు వీళ్ళకి ఎలా అంటే ఏ నెంబర్స్ ఎక్కువ కలిసి వస్తాయంటారు ఏ స్టోన్స్ ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి ఇంక చిన్న వీళ్ళు ఈవెన్ సినిమా ఫీల్డ్లో టీవీ రంగంలో పొలిటికల్ ఫీల్డ్లో చక్రం తిప్పేవాళ్ళు అంటే పవర్లో ఉండే వీళ్ళు వీళ్ళే ఫ్రైడే పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది ఒక పచ్చ జాతి పచ్చ ఎమిరాల్డ్ మోర్ దెన్ టూ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆ రింగ్ ఫింగర్కి వేసుకుంటే వీళ్ళ పవర్ విపరీతంగా పెరిగిపోతుంది మనం ఏం చేస్తున్నామంటే స్టోన్స్ కూడా వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడుతున్నాం దీనివల్ల ఎవరైతే ఈ స్టోన్స్ వేసుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా పవర్ ఉంటుంది ఎందుకంటే స్టోన్స్ ఎవరంటే వాళ్ళు ముట్టుకుంటే ఇది మైల్ అంటామో లేకపోతే చెడు అంటామో వాళ్ళకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది సో స్టోన్స్ని మనం ప్రొటెక్షన్లో పెడుతున్నాం ఎవరైతే ఆ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉన్న స్టోన్స్ వేసుకుంటారో దిల్ బికమ్ మోర్ పవర్ఫుల్ ఓకే మీ దగ్గర స్టోన్ దొరుకుతుంది దొరుకుతాయి సార్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్గా అమ్మ జమాలిస్ట్ సో స్పెషల్ స్టోన్స్ తెప్పించి వన్ ఆర్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన స్టోన్స్కి ఎందుకంటే చాలామంది స్టోన్స్ బయట తీసుకున్నప్పుడు ఆ క్వాలిటీ బాగాలేక ఎందుకంటే హార్డ్నెస్ బాగుండాలి దాంట్లో గ్రావిటీ డెన్సిటీ అన్నీ చూడాలి మనం అన్నీ చెక్ చేసి విత్ సర్టిఫికేట్ పంపిస్తాం మనం విత్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి దాంట్లో ఎందుకంటే దాంట్లో గ్రావిటీ కానీ డెన్సిటీ కానీ తక్కువ ఉన్నప్పుడు పవర్ ఉండదు రంగు రుచి తో పాటు క్వాలిటీ కూడా ఉండాలి లేదా పని చేయదు సో వీ ప్రొవైడ్ క్వాలిటీ స్టోన్స్ టు ఆల్ అవర్ క్లయింట్ మా మన క్లయింట్స్కి మాత్రమే బయట ఎవరికి ఇవ్వడం లేదు స్టోన్స్ అండ్ వీళ్ళకు గ్రీన్ బట్టలు ఎక్కువ వేసుకోవడం ద్వారా వీళ్ళు పవర్ విపరీతంగా పెరిగిపోదు గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ వీళ్ళకి ఫ్రైడే లక్కీ డే మిగతా రోజుల్లో వీళ్ళకి మండే అండ్ సండే కూడా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి ఫ్రైడే పుట్టిన వాళ్ళకి ఒక త్రీ నెంబర్ అవాయిడ్ చేయాలి త్రీ నంబర్ ఇంకొక పనులు చేయకూడదు త్రీ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఫ్రైడే పుట్టిన వాళ్ళు అక్కడ ఏమవుతుందంటే సిక్స్ శుక్రుడు త్రీ అంటే దేవతలు శుక్రుడు వచ్చేసి రాక్షసుల గురువు త్రీ వచ్చి జూపిటర్ బృహస్పతి దేవతల గురువు అక్కడ దగ్గర పడదు పుట్టుకుతోనే విరుద్ధం దేవతలకు రాక్షలు ఈయన ఎస్ అంటే ఆయన నో అంటాడు పెళ్లి పొరపాటు పెళ్లి చేసుకుంటే భార్య ఏం చెప్పినా భర్త ఒప్పుకోడు భర్త ఏం చెప్పినా భార్య వాళ్ళు ఇంట్లో రోజు కొట్లాట్లే ఉంటాయి సో మనం చేయాల్సింది ఏమంటే సిక్స్ పుట్టిన వాళ్ళు ఫ్రైడే పుట్టిన వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు బిజినెస్లో కూడా వాళ్ళు పార్ట్నర్స్గా పెట్టుకోకూడదు బిజినెస్లో చేసుకోవాలంటే వీళ్ళు ఫైవ్ నెంబర్ వాళ్ళతో టూ నెంబర్ వాళ్ళతో సెవెన్ నెంబర్ వాళ్ళతో నైన్ నెంబర్తో చేస్తే డబ్బు ఇలా సంపాదిస్తారు ఆల్రెడీ వ్యక్తిగతంగా వీళ్ళు టాప్ ఎవరితో వీళ్ళు కొలాబరేట్ అవ్వాలంటే ఈ నెంబర్ టూ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ సిక్స్ వాళ్ళు ఎవరితో కలవకపోయినా వాళ్ళు ఇండివిజువల్గా కింగ్స్ దేనో హౌ టు మేక్ మనీ డబ్బు ఎలా పుట్టించాలో తెలుసు డబ్బు ఎలా సంపాదించో తెలుసు ఎలా ఆనందంగా ఉండాలో తెలుసు సో దే ఆర్ లక్కీ పీపుల్ బై బర్త్ సో ఇంత అదృష్టమైన వాళ్ళు బాధపడుతున్నారా కష్టపడుతున్నారా అంటే ఆ పేర్లో లోపం పుట్టుకులో లోపం లేదు వాళ్ళు పెట్టుకున్న పేరు లోపం చెప్పా సార్ నేమ్ కరెక్షన్స్ మరి ఏ విధంగా చేయించుకోవాలంటారు సో సో ఫస్ట్ మనం హ్యాపీగా ఉన్నామా లేదా సో పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే హ్యాపీగా ఉండలేము డబ్బు ఇలా సంపాదించలేము డబ్బు పుట్టించలేరు టాప్లో ఉండరు సో హెల్తీగా లేరా మనశ్శాంతి లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కరెక్షన్ అవసరం సో ఈరోజు నాకు చాలా వాట్సాప్లు వచ్చాయి ఐదేళ్ళుగా డిప్రెషన్లో ఉన్నాను సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నాలుగేళ్ళుగా ఏడేళ్ళుగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా చాలా బెటర్ సో లేదు మాకు మా గురించి ఏం తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళు నేను టూ వాట్సాప్ నెంబర్లు ఇస్తాను అసలు పేరులో బలం ఉందా లేదా పేరు బాగుందా లేదా బాగాలేని వాళ్ళు నేను క్లియర్గా చెప్తాను సార్ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి టీవీలో కనబడితే ఏ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా పర్వాలేదు నేను చెప్తా ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి సో వాట్సాప్ ఫస్ట్ వాట్సాప్ నెంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ పేరు బాగుందా క్లియర్గా చెప్పేస్తా క్లియర్గా చెప్తాను బాల్య వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం వాళ్ళ క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ అపాయింట్మెంట్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పినట్లు సో ఎవరైనా సరే మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ మానసిక సమస్యలు కానివ్వండి లేదంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము కొత్త లైఫ్ స్టైల్ కోసం చూస్తున్నాము మా పేరులో కొత్త బలం కావాలి అంటే కొంత బలం కావాలనుకుంటున్నాము పేరులో బలం ఉందా లేదా ఆ పవర్ ఆఫ్ అకార్డింగ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాము అండ్ మా బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాము నేమ్ కరెక్షన్ తోటి కంపెనీ లోగో తోటి లేదంటే సిగ్నేచర్స్ తోటి సో మాకున్న లైఫ్ స్టైల్ని అకార్డింగ్ టు న్యూమరాలజీ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు గనక ఏ పేరు అయితే బాగుంటుంది అండ్ ఆ పేరులో ఎటువంటి నెంబర్స్ అయితే బాగుంటుంది అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అది తెలుసుకోగలుగుతాం కాబట్టి సో దాని ప్రకారం పేర్లు పెట్టించుకుంటాము అనుకునేటువంటి వాళ్ళు మాత్రం సో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు అయితే ఇందులో ముఖ్యంగా రెండు వాట్సాప్ నెంబర్లు అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది సో వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు ముందే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు సో త్రూ వాట్సాప్ ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ